నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు అరుగుదల లోపం ఎండైజెషన్ పొట్ట ఉబ్బరం పొట్ట గ్యాస్తో నిండిపోతాం ఇవన్నీ సిద్ధంగా ఉండే లక్షణాలు అసలు దీనికి కారణం ఏంటంటే పొట్టలో కాలేయం అనేది లివర్ అనేది పొట్టలో కుడి పక్కన భాగాన ఉంటుంది ఈ కాలేయం కింది భాగాన చేదు తిత్తి గాల్ బ్లాడర్ పసరు తిత్తి పసరు బుడ్డ అనేది ఉంటుంది మనం కోడిని కోసుకున్నప్పుడు చేదు అని చిన్న గుండు లాంటివి తీసి బయటపారేస్తాం కార్జం కింద కాలేయం కింద ఉంటుంది ఎట్లయితే ఉందో మనిషికి కూడా అలాంటి కా కింద చేదు తిత్తి ఉంది ఈ పసరు తిత్తిలో కొంతమందికి రాళ్ళు ఏర్పడతాయి ఈ రాళ్ళు గతంలో టైఫాయిడ్ జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకి ఏర్పడచ్చు భారీ కాయము ఉండి ఎక్కువగా స్వీట్లు తినేవారికి రక్తములో బ్యాడ్ కొలెస్ట్రాలు చెడు కొలెస్ట్రాల్ ఎండియల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ పెరగటం వల్ల ఆ కొలెస్ట్రాల్ వచ్చి ఈ పసరుతిత్తులో చేరి రాళ్ళు ఏర్పడతాయి ఈ పసరుతిత్తులో గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినప్పుడు అజీర్తి పొట్ట ఉబ్బరం ముఖ్యంగా కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు ఇగురు కూరలు వేపుడు కూరలు రోస్టు ఫ్రై మాంసాహారం తిన్నప్పుడు లేదా నేతి మిఠాయిలు స్వీట్లు తిన్నప్పుడు ఈ అజీర్తి ఉబ్బరం అరుగుదల లోపించటం పుల్లటి తేపులు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పేగు సంబంధమైన జీర్ణకోశ వ్యాధుల వల్ల కూడా అరుగుదల లోపించటము పొట్ట ఉబ్బర జరుగుతుంది ఈ గాల్ బ్లాడరు రాళ్ళు ఉన్నాయని ఎలా గమనించాలంటే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయాలి అప్పుడు ఈ రాళ్ళు కనపడతాయి ఆ రాళ్ళు ఉన్నప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ కీహోల్ సర్జరీ ద్వారా అంటే ల్యాపరోస్కోపీ సర్జరీ ద్వారా సర్జరీ ద్వారా పొట్ట కొయ్యకుండా చిన్న రంధ్రాలు వేసి ప్రత్యేక పరికరాలు లోపలికి పంపించి వాటిని గాల్ బ్లాడర్లో ఉండి రాళ్లను గాల్ బ్లాడర్తో సహా తొలగించాలి చాలామందికి అనుమానం వస్తుంది ఏంటంటే మూత్రపిండంలో రాళ్ళు ఉంటే రాయే తీస్తున్నారు మూత్రపిండం తొలగించట్లేదు కదండి ఇక్కడ మరి గాల్ బ్లాడరు చేదు తిత్తులో మా తిత్తిని కూడా తీసేస్తున్నారు ఎందుకు మరి తిత్తి తీసేస్తే మాకేమైనా ఇబ్బందులు వస్తాయా జీర్ణ ప్రక్రియకి ఏమైనా సమస్య వస్తుందా అని చాలామందికి అనుమానం ఉంటుంది ఈ చేదు తిత్తి అనేది చిన్నది ఒక యాభై ఎంఎల్లు తాత్కాలికంగా ఒక రిజర్వాయర్ లాంటిదే పైచ్యరసము ఈ తిత్తిలో ఉత్పత్తి కాదు కాలేము పైచరసాన్ని ఉత్పత్తి చేస్తే అది వచ్చి ఇది ఒక చిన్న టెంపరీ కొద్దిపాటి పరిమాణం కలిగిన రిజర్వాయర్ లాంటిది ఇది లేకపోయినా మనకు అరుగుదల ఏం సమస్య రాదు ఈ రాళ్ళు ఉండటం వల్ల అరుగుదల తగ్గిపోతుంది గ్యాస్ స్టబుల్ వస్తుంది పుల్లటి తేపులు వస్తాయి తిన్న తర్వాత పొట్టు బిప్పై కొంతమంది పొట్ట మీద కొట్టుకుంటే డమడమా డమడమా అనే శబ్దం కూడా వస్తుంటుంది ఈ దీంతోపాటు మద్యము సేవించే వారికి కాలేయము కాలేయంతో పాటు క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్ రెండు పాడైపోతాయి కాలేయంలో కొవ్వు చేరుతుంది కాలేయంలో కొవ్వు చేరి కాలేయం మందకొడిగా పనిచేయటం కాలేయం గట్టిపెడిపోవటం తదుపరి దశలో కాలేయం మీద బుడిపలు ఏర్పడతాయి మద్యపాన ప్రభావం వల్ల కూడా అరుగుదలలో పెంచటము పొట్ట ఉబ్బరము అజీర్తి ఇవన్నీ కనపడతాయి ఈ గ్రంథిలో మధ్యము సేవించటం వల్ల కూలిపోతుంది కులిపోతుంది గ్రంథిలో చీము చేరుతుంది అదే కాకుండా కొంతమందికి శరీర తత్వాన్ని బట్టి గ్రంథిలో క్లోమ నాళములో రాళ్ళు ఏర్పడతాయి ఆ క్లోమములో గ్రంథిలో రాళ్ళు ఉండటం వల్ల కూడా క్లోమ గ్రంథి నుంచి ఉత్పత్తి కావలసిన రసము ఉత్పత్తి తగ్గి పొట్లో నొప్ప కొంతమంది క్లోమగ్రంథిలో సమస్య ఉన్నప్పుడు నడుము నొప్పి వస్తుంది అదేంటో పొట్లో కనపడదు నడు మీద నడు దగ్గర వస్తుంది నడువు నొప్పి కదా అని ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు ఎముకల డాక్టర్ దగ్గరికి కాదు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే క్లోమ గ్రంథిలో ఉండే సమస్య కొంతవరకు బయటపడుతుంది క్లోమ గ్రంథిని అధ్యయనం చేయటానికి అల్ట్రాసౌండ్ వల్ల కొంతమందికి ఏం కనపడదు మొత్తం లోపల గ్యాస్ నిండిపోయి ఉంటుంది మనం కరెక్ట్గా క్లోమగ్రంథి సమస్యలు మనకు అర్థం కావాలంటే తప్పనిసరిగా అల్ట్రాసౌండ్ అయిన తర్వాత మరింత సమాచారం స్పష్టమైన సమాచారం కరెక్ట్ సమాచారం మనం పొందాలంటే పొట్టకి సిటీ స్కాన్ పరీక్ష చేయాలి క్లోమగ్రంథి నాళములో రాళ్ళుండి క్లోమనాళము వెడల్పోయినప్పుడు శస్త్రచికిత్స చేయటం దానికి పరిష్కార మార్గం మద్యపానం వల్ల కులమగ్రంథి పాడైపోతే మద్యము మానేయాలి మద్యము మానేయకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయోజనము ఉండదు ఇంకా కొంతమందికి జీర్ణాశయంలో పులుపు కారము మసాలా అధికంగా తినేవారికి ధూమపానము మద్యపానం అధికంగా చేసేవారికి నుండి సున్నితమైన పొర దెబ్బతిని పేగు పూత రాపిడి జీర్ణాశయంలో ఏర్పడే పుండుని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు దీంతోపాటు చిన్న పేగు మొదటి భాగము డియోడినంలో ఒక పుండు ఏర్పడుతుంది ఈ జీర్ణాశయంలో ఉండే పుండు భవిష్యత్తులో క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంది ఈ పేగు పూత వ్యాధి ఉన్నప్పుడు పొట్ట ఉబ్బరము అజీర్తి జీర్ణం కాకపోవటం తేపులు పుల్లటి తేపులు ఈ జీర్ణాశయం నుంచి హైడ్రోక్లోరిక్ ఆమ్లముతో పాటు మన తిన్న అన్నం మెతుకులు అన్నవాహికలో రివర్స్ వస్తుంటాయి వెనక్కి వస్తూ ఉంటాయి ఈ విధమైన పేగుపూత సమస్య వల్ల కూడా అరుగుదల లోపిస్తుంది పొట్ట ఉబ్బరం ఉంటుంది బీడి సిగరెట్టు చుట్టా కుట్కా పాన్ పరాకు నశ్యము జరదాకెళ్ళి కారాకెళ్ళి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల దాంట్లో ఉండే నికోటీన్ అనే విష పదార్థము రసాయనం వల్ల దాని ప్రభావము జీర్ణకోశం మీద పడి అరుగుదల మందగిస్తుంది దాంతోపాటు పొట్ట ఉబ్బరం ఉంటుంది గ్యాస్తో నిండిపోతుంది తేపులు వస్తాయి అపాన వాయువు అధికంగా పోతూ ఉంటుంది ఈ పొగ తాగటానికి పొగాకు ఉత్పత్తులకు బానిసైపోయిన వాళ్ళకి అది మానటానికి ఒక అద్భుతమైన మందు అందుబాటులోకి వచ్చింది దాని పేరు భూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు బియు పిఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేసిన తరువాత వరుసగా మూడు నెలలు వాడితే మళ్ళీ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు ఇది సన్ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది అలోపతి మందుల షాపులో లభిస్తుంది కనుక మన అలవాట్లు మార్చుకోకుండా ధూమపానము మద్యపానం ఈ రెండు మానకుండా మనము ఎన్ని మందులు వాడినా అరుగుదల పెరగదు జీర్ణశక్తి మెరుగుపడదు ఇండైజెషన్ తగ్గదు పొట్ట ఉబ్బరం అలాగే ఉంటుంటుంది కొంతమందికి అమీబియాసిస్ అని ఉంటుంది కలుషిత ఆహార పానీయాల వల్ల అమీబా అనేది సూక్ష్మజీవి లోపలికి ప్రవేశించి కొంతమందికి విరోచనాలు అవుతాయి జిగట విరోచనాలతో పాటు భరించరాని దుర్వాసనతో కూడిన అపాన వాయువు ఈ దుర్వాసనతో కూడిన అపాన వాయువు విడుదల చేస్తే ఎక్కడైనా కూడా కొంతమందికి శబ్దం వస్తుంది దీన్ని అపానవాయు శబ్దంతో వచ్చేదాన్ని పిత్తులు అంటారు వాటి వల్ల మనం ఎక్కడైనా పది మందిలో ఉన్నప్పుడు ఈ అపానవాయువు విడుదల చేస్తే అక్కడుండే వాళ్ళందరూ కూడా అసహనానికి గురవుతారు మనం ఈ శబ్దంతో పిత్తులు విడుదలైనప్పుడు ఆత్మన్యూన్యతకు కూడా గురేవాల్సిన పరిస్థితి ఉంటుంది మన వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారే ఇది ఏంటి మరి మనని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పి బాధపడుతుంటారు కనుక అలవాట్లు ముఖ్యం దోమపానము మద్యపానము అలవాట్లు మానకుండా ఎన్ని టన్నుల మందులు వాడినా అజీర్తి అరుగుదల లోపము ఇండైజెషను గ్యాస్ట్రవ్లు పొట్ట ఉబ్బరం ఇలాంటి లక్షణాలు తగ్గవు తగ్గవుగాక కనుక కొంతమంది వాడతారు ఒక్క సిగరెట్ తాగుతా రెండు సిగరెట్లు తాగుతా డాక్టర్ గారు పర్మిషన్ ఇవ్వండి మా ఆవిడ ఒప్పుకోదు మీరు చెప్తే కానీ మావిడ ఒకటో రెండో సిగరెట్లు తగ్గిస్తానండి అంటారు కాదు ఒక్కటి తాగిన రెండు తాగిన విషపు బొట్టు లాంటిదే ఇంకా అట్లాగే మందేసేవాళ్ళు మద్యం తాగేవాళ్ళు చెప్పండి మావిడికి ఒక్క పెగ్గు పర్మిషన్ ఇవ్వండి మీరు ఇవ్వండి లేకపోతే మా భార్య నన్ను సతాయిస్తుందని చెప్పి ప్రాధేయపడుతుంటారు నో ఒక్క పెగ్గు లేదు ఒక్క సిగరెట్ లేదు దోమపానము మద్యపానానికి పూర్తిగా స్వస్తి పలికితే మీ పొట్ట మీ మాట వింటుంది చక్కటి జీర్ణశక్తి మళ్ళీ పునరావృతం అవుతుంది గ్యాస్ట్రబుల్ తగ్గుతుంది అజీర్తి ఇండైజెషన్ పూర్తిగా పరిష్కారం అదే